Welcome to Desi Plaza viewers and Masti Time listeners. This review is brought to you by Venetian Cinemas, Carrollton, Texas. ఇవాళ మనం జోస్టార్ ఎంటర్ప్రైజెస్ ప్రొడక్షన్లో ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన పిఎస్వి గరుడవేగ చిత్రం గురించి మాట్లాడుకుందాం. LBW అదే లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ చిత్రంతో పరిచయం అయ్యి రొటీన్ లవ్ స్టోరీతో పర్వాలేదనిపించి చందమామ కథలు చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న ప్రవీణ్ సత్తారు ప్రతి చిత్రంతో దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూనే ఉన్నారు. అలాగే ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ అయిన డాక్టర్ రాజశేఖర్ ని ఈ మధ్య ప్రేక్షకులు బొత్తిగా మర్చిపోయారు. మరి ఈ వెటరన్ హీరోతో చాలా భారీ బడ్జెట్ లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించగలదో లేదో ఇవాల్టి మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ చిత్రం ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ప్రేక్షకులు చిత్రం ఎప్పుడు విడుదలవుతుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కథ విషయంలోకి వెళితే ఒక హ్యాకర్ చాలా విలువైన సమాచారాన్ని హ్యాక్ చేసి పారిపోతూ ఉంటాడు. అది గమనించి కొంతమంది ఆ హ్యాకర్ ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు, కానీ అతను చాలా తెలివిగా తప్పించుకుంటాడు. కట్ చేస్తే డాక్టర్ రాజశేఖర్ ఒక ఎన్ఐఏ ఆఫీసర్, హైదరాబాద్ సిటీలో ఎక్కడో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని తెలుసుకుని చాలా చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ తో ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా చేస్తారు. ఆ బాంబ్ బ్లాస్ట్ ఎవరు ప్లాన్ చేశారు అని తెలుసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో అనుమానాస్పదంగా మనం మొదట చెప్పుకున్న హ్యాకర్ కనిపిస్తాడు. అతన్ని పట్టుకుని ఇంట్రాగేట్ చేయబోతుంటే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఆ హ్యాకర్ ని తప్పించాలని చూస్తూ ఉంటారు. అసలు ఆ హ్యాకర్ ఎవరు, అతన్ని పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు తప్పించాలని చూస్తున్నారు, ఆ హ్యాకర్ హ్యాక్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు కథ ఎలా సుఖాంతమైంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ చిత్రం చూడవలసిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే సాయి కుమార్ వాయిస్ లో రాజశేఖర్, నాజర్, రవివర్మ, ఆలీ తదితరుల నటన బాగుంటుంది. పూజా కుమార్, శ్రద్ధాదాస్ పాత్రలకి పెద్దగా నటనకి స్కోప్ లేకపోయినా పర్వాలేదనిపిస్తుంది. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ప్రవీణ్ సత్తారు కథని నడిపించిన తీరు, కథనం, ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతం అని చెప్పాలి. మూవీ స్టార్టింగ్ లో వచ్చే చేసింగ్ సీన్ చాలా పకడ్బందీగా బాగుంటుంది. అలాగే చార్మియార్ బాంబ్ బ్లాస్టింగ్ ప్లానింగ్ ఎపిసోడ్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. మెయిన్ విలన్ ని ఐడెంటిఫై చేసే విధానం, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా చక్కగా ఉంటాయి. శ్రీచరణ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ చిత్రానికి పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో వచ్చే చేస్ సీన్స్, తర్వాత యాక్షన్ సీక్వెన్స్, అలాగే మెయింటైన్ చేసిన సస్పెన్స్ వలన సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ రివీల్ చేసిన విధానం ఇంకొంచెం గ్రిప్పింగ్ గా తీస్తే బాగుండేదేమో. అలాగే అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ కూడా అతికించినట్లుగా ఉంటాయి. ఫైనల్ గా చెప్పేదేంటంటే ఈ వారం విడుదలైన పిఎస్వి గరుడవేగ చిత్రం ఒక మంచి యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం అని చెప్పగలను. అలాగే డాక్టర్ రాజశేఖర్ కంబ్యాక్ ఫిల్మ్ అని కూడా చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు వినీషియన్ సినిమాస్, కారల్టన్, టెక్సాస్.